తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాల జరలు కురిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు సామాజిక వర్గాల వారీగా పెద్దపీట వేస్తామని ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు మానిఫెస్టోలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. హుస్నాబాద్ బహిరంగ సభతో సీఎం కేసీఆర్ తమ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెబుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల మానిఫెస్టో సైతం విడుదల చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మానిఫెస్టో చాలా కీలకం. ఆ మానిఫెస్టోని బట్టి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని నమ్ముతుంటారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ పార్టీలు హామీల రూపంలో మానిఫెస్టోను విడుదల చేస్తాయి. ప్రత్యర్థి పార్టీల కంటే అధికంగా మేలు ప్రజలకు జరిగేలా మానిఫెస్టోను తయారు చేసి ఎన్నికలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎంఐఎం కూడా తన మానిఫెస్టోను విడుదల చేసింది. 365 రోజుల పాటు ప్రజల మధ్యలో ఉండడమే తమ అజెండా అంటూ ప్రకటించింది ఎంఐఎం పార్టీ. కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ ఆఫీసులో నేరుగా ప్రజలను కలవడమే తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశమంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. సాధారణంగా పాత బస్తీలో ఏ చిన్న కార్యక్రమమైనా చివరికి చావు బతుకులు జరిగినా ఎంఐఎం నేతలు అందుబాటులో ఉంటారని తెలిపారు. చిన్న నేత నుంచి ఎంపీ స్థాయి వరకు అంతా వెళ్లి హాజరవుతామన్నారు. ప్రజలు పిలవడమే ఆలస్యం, వెంటనే అక్కడికి చేరుకుంటారు. పెళ్లి వేడుకలకు సైతం పిలిచినా పిలవకపోయినా వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారని అసద్ మొదటి హామీగా ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆదుకునేందుకు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ వెల్లడించారు. ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం దేశంలో ఏ పార్టీ చేయదని ఎంఐఎం నేతలు అంటున్నారు. అంతేకాకుండా తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని ఆ పార్టీ నేత అసద్ భరోసా ఇచ్చారు. అయితే ఎంఐఎం మేనిఫెస్టో చూసిన రాజకీయ పార్టీలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తే చాలు, అనేక హామీలు, ఎన్నో వాగ్దానాలతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ హామీలు నచ్చితే జనాలు ఆయా పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. కానీ కేవలం ప్రజల్లోనే ఉంటామంటూ ఎంఐఎం మేనిఫెస్టో ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. జనానికి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజాప్రతినిధి ఎవరైనా సరే జనంలో ఉండాల్సిందే కదా అని నిట్టూరుస్తున్నారు.